హే గైస్, జెపి హియర్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం డీప్ లెర్నింగ్ ఇంట్రడక్షన్ గురించి మాట్లాడదాం. అసలు డీప్ లెర్నింగ్లో ఏమేమి ఉంటాయి, అసలు మీరు ఏమేమి నేర్చుకోవాలి జాబ్ కోసం, అంటే మీరు ఫ్రెషర్ అయినా లేకపోతే జాబ్ చేంజ్ అయ్యే వాళ్ళైనా డీప్ లెర్నింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు కదా, వాళ్ళందరి కోసం అసలు ఏమేమి ఉంటాయి, ఏమేమి నేర్చుకోవాలి, అసలు డీప్ లెర్నింగ్ ఎందుకు యూస్ చేస్తున్నాం అనే దాని గురించి మనం మాట్లాడదాం. సో ఇది కొంచెం యూస్ఫుల్ సెషన్ అవుతుంది, సో అందరు తప్పకుండా చూడండి. నేను ప్రతి స్టెప్ బై స్టెప్ ఎలా మూవ్ అవ్వాలి, ఏమేమి ఉంటాయనే దాని గురించి నేను చెప్పబోతున్నాను. ఎక్కువ డెఫినేషన్స్తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, వాట్ ఈజ్ వాట్ అని అంటే చెప్తాను, ఓకేనా? సో అయితే డీప్ లెర్నింగ్ యాక్చువల్గా ఇప్పటిదే కాదండి, ఇది కొన్ని సంవత్సరాలు 90s నుంచే ఉంది, ఓకేనా? 90s నుంచే ఉంది. కాకపోతే డీప్ లెర్నింగ్ యూస్ చేయాలంటే ఇప్పుడు కూడా మన మామూలు సిస్టమ్స్ సరిపోవు అనమాట. దీనికి జీపీయూస్ అవసరమైతే, అంటే హై ఎండ్ సిస్టమ్స్ కావాలన్నమాట, ఓకేనా? సో దానికోసమనే డీప్ లెర్నింగ్ని అప్పటి నుంచి యూస్ చేయకుండా వచ్చారు. అలాగే డేటా కూడా తక్కువ ఉందన్నమాట, ఇంత ప్రీవియస్ ఇయర్స్తో పోల్చుకుంటే ఇప్పుడు డేటా ఎక్కువ జనరేట్ అవుతుంది మనం మొబైల్స్ యూజ్ చేయడం వల్ల. ఇంకా టెక్నాలజీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పెరగడం వల్ల ఎక్కువగా ఇప్పుడు డేటా జనరేట్ అవుతుంది కాబట్టి దాని మీద దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తున్నారు కాబట్టి, డీప్ లెర్నింగ్ కోసం హై ఎండ్ మిషన్స్ డెవలప్ చేస్తున్నారు కాబట్టి వీటన్నిటి అడ్వాంటేజెస్ అన్ని తీసుకొని ఈ కాన్సెప్ట్స్ అన్ని ఇంప్లిమెంట్ అవుతూ వస్తున్నాయి. సో స్టిల్ ఇది ఆర్ఎండీలోనే ఉంది, అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా కూడా సాగుతూనే ఉంది. మీరు గమనిస్తే చాలా చాలా రీసెర్చ్ పేపర్స్ ఇంకా కూడా పబ్లిష్ అవుతూనే ఉన్నాయి డీప్ లెర్నింగ్ మీద. సో ఇది అంతా కూడా ప్రాబ్లమ్ స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. సో నేను చెప్తాను మీకు, ఓకేనా? ఇది మన న్యూరో సైన్స్ నుంచి ఇన్స్పిరేషన్గా బేస్ చేసుకొని డిజైన్ చేసింది న్యూరల్ నెట్వర్క్స్, ఓకేనా? డీప్ లెర్నింగ్లో మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ వచ్చేసి న్యూరల్ నెట్వర్క్స్ అండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది మనం ఈ డయాగ్రామ్ చూడగానే మనం చిన్నప్పుడు ఎప్పుడు చూసినట్టు ఉంటుంది ఈ డయాగ్రామ్. సో ఇది వచ్చేసి ఇవి వచ్చేసి మన ఇన్పుట్స్ అనమాట. అంటే ఇప్పుడు లెట్స్ సపోజ్ ఎగ్జాంపుల్గా మనం ఇప్పుడు మనం కళ్ళతో ఏదైనా చూస్తున్నప్పుడు మన కళ్ళు బ్యాక్ అన్న కొన్ని న్యూరాన్స్ వాటిని గ్రాప్ చేస్తాయి అనమాట, మనం ఏం చూస్తున్నాం అనేసి, ఓకేనా? అది మన బ్రెయిన్కి వెళ్తుంది అనమాట. బ్రెయిన్కి వెళ్ళేసి అక్కడ సిగ్నల్ జనరేట్ అవుతుంది, ఓకేనా? ఒక లైట్ సిగ్నల్ జనరేట్ అయినప్పుడు మనకు అది ఏంటి అనేది అర్థమవుతుంది అనమాట, ఓకేనా? సో ఇదే విధంగా ఇక్కడ వచ్చేసి ఈ డెండ్రైట్స్ అన్నిటిని కూడా ఇక్కడ ఇన్పుట్స్ అంటున్నారు, ఓకేనా? సో ఇది దీన్ని బేస్ చేసుకుని న్యూరల్ నెట్వర్క్ డిజైన్ చేస్తారు. ఇది ఫస్ట్ న్యూరల్ నెట్వర్క్ అనమాట, సింపుల్ న్యూరల్ నెట్వర్క్. సో ఇక్కడ వచ్చే మనం చూసే ఇన్పుట్స్, అంటే మన కళ్ళతో చూసేవన్నీ కూడా ఇన్పుట్స్ కాబట్టి వాటిని ఇక్కడ డెండ్రైట్స్ ఇన్పుట్స్గా ఇస్తున్నారు, ఓకేనా? ఇవి యాక్చువల్గా ఫీచర్స్ అయితే అనమాట, ఓకేనా? ఫీచర్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సెల్ బాడీ ఉంటుంది, ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెల్ బాడీ. సో సేమ్ దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని న్యూరో సైన్స్ గురించి ఇదంతా కూడా, సో దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇక్కడ సెల్ బాడీ ఉంది. సో నెక్స్ట్ అంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది అనమాట, ఓకేనా? ఓకేనా, ఇది ఒక ఫంక్షను. నెక్స్ట్ ఇది యాక్సియన్ కదా, సో ఇది వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్గా వీళ్ళు చెప్తున్నారు అనమాట, యాక్టివేషన్ ఫంక్షన్, ఓకేనా? ఇది ఏంటనేది ఇక్కడ డిసైడ్ అవుతుంది అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్ అనమాట. ఈ అవుట్పుట్లో సినాప్స్ అనేది కదా, సినాప్స్లో మనకి ఫైనల్గా ఇక్కడ మనం అవుట్పుట్ని మన బ్రెయిన్ మనకి ఇస్తుంది అనమాట. సో ఇది ఇది అని చెప్పేది ఇక్కడ జరుగుతుంది అనమాట, ఓకేనా? సో ఇది సింపుల్ న్యూరల్ నెట్వర్క్ గురించి. సో ఇదంతా కూడా న్యూరల్ సైన్స్ నుంచి బేస్ చేసుకొని చెప్తున్నారు కాబట్టి మీకు ఈ డయాగ్రామ్ చూడగానే ఈజీగానే అర్థమవుతుంది అనుకుంటున్నాను, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి వీటిలోనే మనం సింపుల్ న్యూరల్ నెట్వర్క్ని యాక్చువల్గా అక్కడ చిన్న డయాగ్రామ్ చూసాం కదా, ఇక్కడ చూస్తే మనకి ఇవన్నీ ఇన్పుట్స్, నెక్స్ట్ ఇది వచ్చేసి హిడెన్ లేయర్ అవుతుంది, ఇది అవుట్పుట్ లేయర్ అవుతుంది, ఓకేనా? ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తే ఇది MLP మల్టీ లేయర్ పర్సెప్ట్రాన్ అంటారు. సో ఇక్కడ వచ్చేసి మోర్ హిడెన్ లేయర్స్ యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా? మోర్ హిడెన్ లేయర్స్. సో అంటే ఒక్క ఇన్పుట్ లేయర్తోనే మనం ఎక్కువ ఫీచర్స్ని గ్రాప్ చేయలేం కాబట్టి ఎక్కువ అంటే దాన్ని ఎక్కువ అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తున్నట్టు అనమాట. ఇక్కడ మల్టీ హిడెన్ లేయర్స్ని యాడ్ చేయడం వల్ల మనం ఇచ్చిన ఇన్పుట్ నుంచి మరింత డేటాని గ్రాప్ చేసి మనం దాన్ని ఇంకా మరింత బాగా అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ మల్టీ లేయర్స్ని హిడెన్ లేయర్స్ని ఎక్కువ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. దీన్నే మల్టీ లేయర్ పర్సెప్టర్ అని అంటారు, ఓకేనా? సో సేమ్ యాజ్ యూజువల్గా ఉంటాయి, కాకపోతే మధ్యలో హిడెన్ లేయర్స్ ఎక్స్ట్రాగా యాడ్ అవుతాయి అనమాట, ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు కొంచెం డెఫినేషన్స్ చూద్దాము. సో ఇది వికీపీడియాలో ఉన్న డెఫినేషన్ అండి. డీప్ లెర్నింగ్ ఈజ్ ఏ క్లాస్. సో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, ఎవరిని అడిగినా కూడా డీప్ లెర్నింగ్ అంటే ఏంటంటే సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్ అని చెప్తుంటారు, ఓకేనా? ఇదేం చేస్తుందంటే అసలు యాక్చువల్గా ఏమవుతుందంటే ఇప్పుడు ఒక ఇచ్చిన ఇన్పుట్ డేటా నుంచి మోర్ ఫీచర్స్ని గ్రాప్ చేస్తుంది అనమాట, ఓకేనా? హైయర్ లెవెల్ ఫీచర్స్ని
ఎక్స్ట్రాక్ట్ చేయడానికి డీప్ లెర్నింగ్ ఎక్కువగా యూస్ చేస్తుంటారు. ఇక్కడ డెఫినేషన్ కూడా అదే ఉంది. అలాగే ఇది ఎక్కువగా యూస్ చేసే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఇక్కడ తీసుకుంటే ఇమేజ్ ప్రాసెసింగ్లో తీసుకున్నారనుకోండి, ఒకవేళ మీరు ఇమేజ్ ప్రాసెసింగ్ సబ్జెక్ట్ కానీ చదువుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేదంటే నేను చెప్తాను చూడండి, ఇప్పుడు ఒక ఇమేజ్ ఉందనుకోండి, ఇమేజ్ ప్రాపర్టీస్ బేసిక్ ప్రాపర్టీస్ ఏంటి? సో సైజు, పిక్సెల్స్, కలరు, ఛానల్స్ అంటారు. సో దీంతోపాటు ఇంకా ఎడ్జెస్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో వీటన్నిటిని గ్రాప్ చేయడానికి ఈ డీప్ లెర్నింగ్ అనేది యూజ్ అవుతుంది అన్నమాట. మనం ఎలాగా చూసి ఇదేంటని చెప్పగలము, అలాగే మిషన్ కూడా ఆ ఫీచర్స్ అన్నిటినీ అర్థం చేసుకునేలాగా ఈ డీప్ లెర్నింగ్ మనకి హెల్ప్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో నెక్స్ట్ మాట్లాడితే, సో ఇదే డీప్ లెర్నింగ్ ఫర్ మిషన్ లెర్నింగ్ అని ఇక్కడ హెడింగ్ పెట్టాను కదా. అయితే ఇక్కడ మనం డీప్ లెర్నింగ్ అంటే ఏంటి, మనం వీటికి అంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వేరా, అంటే వీటికి వచ్చే డేటా సెట్స్ మిషన్ లెర్నింగ్కి వచ్చే డేటా సెట్స్ ఒకటి కాదా అనే ఒక చిన్న కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో ఇక్కడ దానికోసమే, దాన్ని క్లియర్ చేయడం కోసం నేను ఫర్ మిషన్ లెర్నింగ్ సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ అన్సూపర్వైజర్ మిషన్ లెర్నింగ్ అనేవి మిషన్ లెర్నింగ్లో టూ టైప్స్ అండి. ఓకేనా? అయితే ఈ సూపర్వైజర్ లెర్నింగ్ కూడా యూస్ చేయొచ్చు, అలాగే అన్సూపర్వైజర్ లెర్నింగ్ టాస్క్స్ ఏవైతే రికమెండేషన్స్ ఉంటాయో, అలాగే క్లస్టరింగ్ టెక్నిక్స్ ఉంటాయో, వాటన్నిటి కూడా ఈ డీప్ లెర్నింగ్ని అయితే యూస్ చేయొచ్చు, అలాగే సూపర్వైజర్ టాస్క్స్ కూడా యూస్ చేయొచ్చు. బట్ ఏంటంటే ఇవన్నీ ఇవి వచ్చేసి ఎప్పుడు కూడా మనం ప్రతి చిన్న డేటాకు కూడా మనం డీప్ లెర్నింగ్ యూస్ చేయాలంటే యూస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఖచ్చితంగా క్లాసికల్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూస్ చేసుకోవచ్చు. సో ప్రతి చిన్న డేటా కూడా తీసుకొచ్చేసి మనం డీప్ లెర్నింగ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డీప్ లెర్నింగ్కి ప్రాసెసింగ్ ఎక్కువ స్పీడ్ ఉన్నది కావాల్సి వస్తుంది. ఓకేనా? సో దాన్ని దృష్టిలో పెట్టుకొని, అలాగే డీప్ లెర్నింగ్ వచ్చేసి మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ ఆబ్జెక్ట్ డిటెక్షన్ అండ్ టెక్స్ట్ క్లాసిఫికేషన్ అనమాట. ఓకేనా? టెక్స్ట్ గురించి, ఓకేనా, నేను చెప్తాను వాటి గురించి కూడా. సో వీటికి యూస్ చేయొచ్చా అంటే ఖచ్చితంగా యూస్ చేయొచ్చు అనే చెప్తాను. ఓకేనా? సో నేను చెప్తుందే కాదు, పెద్దవాళ్ళు అంటే ప్రొఫెసర్స్ వాళ్ళు దీన్ని ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళందరూ కూడా చెప్పేది ఇదే. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి, సో సింపుల్గా మిషన్ లెర్నింగ్కి డీప్ లెర్నింగ్కి డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే, మనం ఇంతకుముందు నుంచే నేను చాలాసార్లు మీకు ఏం చెప్పుంటాను, ఫీచర్ ఇంజనీరింగ్ చేయాలని చెప్పుంటాను అల్గారిథమ్స్ అల్గారిథమ్స్ ఇంప్లిమెంటేషన్ గురించి మాట్లాడినప్పుడు. సో మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ని తీసుకున్నాక మనం ఫీచర్స్ని ఇప్పుడు ఒక 100 కాలమ్స్ ఇచ్చారనుకోండి, 100 కాలమ్స్లో నాకు ఏది ఇంపార్టెంట్ కాలమ్స్ అనేది నేనే ఐడెంటిఫై చేసుకోవాల్సి ఉంటుంది ఇన్ మిషన్ లెర్నింగ్లో. ఓకేనా? బట్ ఇక్కడ ఇప్పుడు డీప్ లెర్నింగ్లో ఏమవుతుందంటే, మనం ఆ డేటాను అలా ఇచ్చినప్పుడు కూడా అదే ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేసుకుంటుంది అన్నమాట. అంటే ఇక్కడ వెయిట్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ని బేస్ చేసుకొని సో ఏ ఫీచర్కి ఎంత వెయిట్ ఇవ్వాలనేది అది చూసుకుంటుంది అన్నమాట. ఇక్కడ వచ్చేసి మనమే మాన్యువల్గా చేయాల్సి ఉంటుంది. సో క్లాసిఫికేషన్ అల్గారిథం చేసుకుంటే ఇది కారా కాదా అంటే అనేది ఇక్కడ అవుట్పుట్ వస్తుంది అన్నమాట. అలా కాకుండా ఇక్కడ మనం డైరెక్ట్గా ఉన్న డేటాని అంతటిని కూడా మనం డీప్ లెర్నింగ్లో ఇచ్చినట్లయితే ఆ అల్గారిథమే చూసుకుంటుంది అన్నమాట, మన న్యూరల్ నెట్వర్కే చూసుకుంటుంది ఏ ఫీచర్స్ ఇంపార్టెంట్ ఏ ఫీచర్స్ కాదు అనేది కూడా డీప్ లెర్నింగ్ హ్యాండిల్ చేయగలదు అనమాట. ఓకేనా? సో దీనివల్ల ఇది కొంచెం మనకి హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ మూవ్. సో మెయిన్లీ మీరు ఎటు తిప్పినా ఎన్ని అప్లికేషన్స్ చూసినా కూడా మీరు డీప్ లెర్నింగ్ అన్ని అప్లికేషన్స్ అంటే డిఫరెంట్ హెల్త్ కేర్ ఇంకా ఫైనాన్షియల్ ఇట్లా చెప్తూ ఉంటారు కదా, ఇవన్నీ అప్లికేషన్స్ తీసి పక్కన పెట్టినా కూడా మెయిన్గా ఇవి డీప్ లెర్నింగ్ ఫోకస్ చేస్తుంది ఓన్లీ 3 కాన్సెప్ట్స్ అనమాట. సో ఈవెన్ ఈ టెక్స్ట్ ఈ వాయిస్ కూడా దీంట్లోకి వస్తుందండి. కాకపోతే నేను దాన్ని అంటే మనం మాట్లాడేది అంటే మనం హ్యూమన్గా మనం చేస్తున్న కాన్సెప్ట్స్ ఏంటి, మనం చూడగలం, మాట్లాడగలం, రాయగలం కదా. సో ఈ 3 కాన్సెప్ట్స్ ఏవైతే హ్యూమన్స్ చేస్తున్నారో వాటి మీద ఇది ఎక్కువగా ఫోకస్ చేస్తూ వస్తున్నారు. ఇప్పటివరకు ఉన్న టెక్నికల్ అంటే ప్రోగ్రామింగ్ కానీ లేకపోతే మిషన్ లెర్నింగ్ అన్నీ కూడా ఏం చేస్తున్నాయి, హ్యూమన్కి కొంచెం దూరంగానే ఉన్నాయి అన్నమాట. బట్ ఈ డీప్ లెర్నింగ్ వచ్చేసప్పటికి హ్యూమన్ ఏం చేస్తున్నాడో అది చేయడానికి ట్రై చేస్తుంది అనమాట ఇది. ఓకేనా? హ్యూమన్ ఏం చేస్తున్నాడో అది చేయడానికి ట్రై చేస్తుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇమేజ్ డిటెక్షన్ ఇప్పుడు మనం చూడగానే, సో ఇక్కడ నేను పెట్టాను కదా వీడియోస్ ప్యాటర్న్స్ ఇమేజెస్ అని. సో ఇప్పుడు ఒక మనిషిని చూడగానే మనకి ఆ వ్యక్తి పేరు తెలుసుంటే మనం చెప్పగలం అనమాట, అలాగే మిషన్ కూడా చెప్పగలదు. ఓకేనా? అలాగే వీడియోస్ అనాలిసిస్ చేయగలదు. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ప్యాటర్న్ డిటెక్షన్. ఓకేనా? సో ఇవన్నీ కూడా రూట్ మ్యాపింగ్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుందండి. సో దీనికి నేర్చుకోవాల్సింది ఓపెన్ సివి. ఈ 2 సపరేట్గా యాడ్ అవుతాయండి, మిషన్ లెర్నింగ్ అయినా డీప్ లెర్నింగ్ అయినా కూడా ఎన్ఎల్పి ఒకటి ఓపెన్ సివి ఒకటి ఖచ్చితంగా మీరు చూసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? ఎన్ఎల్పి అండ్ అలాగే ఓపెన్ సివి. ఓకేనా?
సో నెక్స్ట్ వచ్చేసి వాయిస్ రికగ్నిషన్. మీకు ఆల్రెడీ ఇప్పటికే చాలా ఫేమస్ అయిపోయినాయి ఇవి, సిరి, గూగుల్, ఇంకేనా కార్టానా, ఇవన్నీ కూడా ఇప్పుడంతా కూడా వాయిస్ బేస్డ్ కమాండ్స్ వస్తున్నాయి. ఈవెన్ మన టీవీస్లో కూడా మనకి వాయిస్ సెర్చ్ అంటే వాయిస్తో కంట్రోల్ చేసే రిమోట్స్ ఇస్తున్నారు. సో వీటన్నిటిని కూడా మనం దృష్టిలో పెట్టుకొని దీని మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అలాగే టెక్స్ట్ టెక్స్ట్ గురించి కూడా, అంటే హ్యూమన్స్ మాట్లాడే భాష కానీ లేకపోతే ఇప్పుడు ఎవరైనా ఒక ప్రొడక్ట్ గురించి రివ్యూస్ రాసినప్పుడు వాటిని అనాలిసిస్ చేసుకోవడం కానీ లేకపోతే ఇంకేదైనా భాషలో ఒక అంటే మన ఏన్షియంట్ గ్రంథాలు అవి ఉంటాయి కదా, సో ఆ బుక్స్ అన్నిటిని రీడ్ చేసి వాటిలో అసలు ఏం రాస్తున్నారని చెప్పడం కానీ, ఇంకా అంటే ఇప్పుడు హ్యూమన్స్ ఇంగ్లీష్ బాగా వచ్చిన వాళ్ళు అంటే నేటివ్ లాంగ్వేజ్ అయితే ఒకలా మాట్లాడతారు, నాన్ నేటివ్ అయితే ఇంకోలా మాట్లాడుతుంటారు. స్టిల్ అప్పటికి కూడా దాన్ని అర్థం చేసుకొని వాళ్ళకి రిప్లై ఇవ్వాలి. ట్రాన్స్లేషన్ ఉంటుంది కదా, ట్రాన్స్లేషన్ కూడా వీటి మీద బేస్ చేసుకుని ఉంటాయి అన్నమాట. సో వీటి మీద ఇంకా కూడా ఇంప్లిమెంటేషన్ జరుగుతుందండి, ఇంకా కూడా ఫోకస్ చేస్తున్నారు. సో స్టిల్ దీనికి ఇంకా కూడా ఫ్యూచర్ ఉంది. ఇప్పుడు నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశంగానే చూసుకోవచ్చు, జాబ్ పరంగా చెప్తున్నానండి. సో అలాగే బేసిక్ మిషన్ లెర్నింగ్ ఏవైతే చేస్తుంటాయో అవన్నీ కూడా ఇది చేయగలదు. ఓకేనా, డీప్ లెర్నింగ్ అప్లికేషన్స్ ఇవన్నీ కూడా. సో నెక్స్ట్ వచ్చేసి మనం మూవదాం. సో ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, ఆ అప్లికేషన్స్ గురించి నేను చెప్తున్నాను. ఇక్కడ కూడా మెడికల్ డయాగ్నోసిస్, ఆన్లైన్ ఫ్రాడ్ డిటెక్షన్, ఇవన్నీ కూడా మిషన్ లెర్నింగ్కి సంబంధించిన అప్లికేషన్స్ అండి. ఇవన్నీ కూడా డీప్ లెర్నింగ్ చేయగలదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్ లైఫ్ సైకిల్ గురించి మాట్లాడితే, ఫస్ట్ మనం ఈ ప్రాబ్లం అనేది డీప్ లెర్నింగ్ సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలండి. ఓకేనా, సో నేను ఇందాక చెప్పాను కదా మిషన్ లెర్నింగ్ ఇచ్చే ప్రాబ్లం కూడా డీప్ లెర్నింగ్ హ్యాండిల్ చేయగలదు, బట్ మిషన్ లెర్నింగ్ సరిపోతున్నప్పుడు మనం డీప్ లెర్నింగ్ రావాల్సిన అవసరం లేదనమాట. ఓకేనా, సో ప్రతిసారి మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేయకూడదు, సారీ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ని యూజ్ చేయడం కూడా అంత సజెస్టబుల్ కాదు. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి సో నెక్స్ట్ డేటాని ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనం ఒక అల్గారిథం చూస్ చేసుకుంటాం, ట్రైన్ చేస్తాం. నెక్స్ట్ టెస్ట్ ద మోడల్. ఓకేనా, సో సింపుల్. సో యాజ్ యూజువల్గా మిషన్ లెర్నింగ్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. సో అయితే మీరు ఇప్పుడు డీప్ లెర్నింగ్లో ఇప్పటి వరకు మీరు ఏమిన్నారో నాకు తెలియదు. అయితే మీరు ఏమేమి నేర్చుకోవాలి అని నన్ను అడిగితే, సో డీప్ లెర్నింగ్లో ఏముంటాయంటే ఫస్ట్ సింపుల్ న్యూరల్ నెట్వర్క్ ఉంటుంది, MLP మల్టీ లేయర్ పర్సెప్టర్ ఉంటుంది. మల్టీ లేయర్ పర్సెప్టర్ అని తెలిస్తే మీకు మిగతా ఎలాంటి డేటా సెట్ని అయినా ఇది హ్యాండిల్ చేస్తామంటే, ఎక్సెప్ట్ ఇమేజెస్ అలాగే అది ఉంది కదా టెక్స్ట్ సంబంధించినవి. ఓకేనా, వాటివి కాకుండా ఇక మామూలు డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని MLPని యూజ్ చేసి మనం లేయర్స్ని చేంజ్ చేస్తూ మన యాక్యురసీ తెప్పించవచ్చు. ఓకేనా, నెక్స్ట్ లేయర్స్ గురించి మాట్లాడుకుంటే లేయర్స్ చాలా ఉంటాయండి. వీటన్నిటిని డెన్స్ లేయర్, ఫ్లాట్, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి. సో వీటి ఈ యాక్టివేషన్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఈ లేయర్స్లోనే వస్తాయండి. సో ఈ లేయర్స్ గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి బ్యాక్ ప్రాపగేషన్. ఓకేనా, సో బ్యాక్ ప్రాపగేషన్ గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అయితే నెక్స్ట్ వచ్చేసి యాక్టివేషన్ ఫంక్షన్స్ ఉంటాయి, సిగ్మాయిడు, ట్యాను, నెక్స్ట్ రేలు, వికే రేలు, ఇంకా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి, ఇవన్నీ నేర్చుకోవాల్సి ఉంటుంది మీరు. అలాగే బ్యాచ్ నార్మలైజేషన్ ఉంటుందండి, ఇది సిమిలర్ టు మన స్టాండర్డ్ స్కేలరు నార్మలైజేషన్ లెక్కన. సో ఇది కూడా నేర్చుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆప్టిమైజర్స్ ఉంటాయండి. ఆప్టిమైజర్స్ గురించి మాట్లాడితే నేను ఆల్రెడీ ఒక ఆప్టిమైజర్ గురించి మాట్లాడున్నాను. సో మన ఛానల్లో గ్రేడియంట్ డిసెంట్ అల్గారిథం అనే ఒక అల్గారిథం ఉంటుంది, దాన్ని చూడండి ఒకసారి. సో అది కూడా ఒక ఆప్టిమైజర్ అండి. సో ఒకసారి మీరు ఇవన్నీ చూసుకుంటే నెక్స్ట్ మనం చెప్పుకునేటప్పుడు మీకు ఈజీగా ఉంటుంది అనమాట ఆప్టిమైజర్స్ గురించి మాట్లాడితే. ఇంకేనా, నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఇన్సులేషన్స్ ఉంటాయండి. సో వెయిట్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో అంటే ఏ ఫీచర్కి ఎంత వెయిట్ ఇవ్వాలి అనేది చెప్పేది ఉంటుంది. సో దానికోసం ఈ వెయిట్ ఇన్సులేషన్ టాపిక్స్ ఉంటాయి. నెక్స్ట్ ఒక నిమిషం, ఇది ఏదో కనపడలేదు. వెయిట్స్ డ్రాప్అవుట్స్, యా అది లాస్ట్లో ఉంది, డ్రాప్అవుట్స్ అండి. సో డ్రాప్అవుట్స్ అనే దాని గురించి కూడా మాట్లాడాలి. సో కనెక్టెడ్ న్యూరల్ నెట్వర్క్, కంప్లీట్ డిస్కనెక్టెడ్ న్యూరల్ నెట్వర్క్ అనేది ఉంటుంది, టూ టాపిక్స్, వాటి గురించి కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. వీటన్నిటిని మీరు తెలుసుకోవాలండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి డొమైన్ బేస్డ్ బేసిక్ అల్గారిథమ్స్ అంటే, ఇప్పుడు ఒకవేళ మీరు జాబ్ చేస్తున్న కంపెనీ మెయిన్లీ ఫోకసింగ్ అనే ఇమేజెస్ అనుకోండి, అప్పుడు మీరు CNN అలాగే ఇంకా VNet, ఇంకా ఇమేజ్ నెట్, ఇవి చాలా ఉన్నాయండి. CNN అంటే కన్వల్యూషన్ నెట్వర్క్, ఇవన్నీ కూడా ఇమేజెస్కి సంబంధించిన అల్గారిథమ్స్ అనమాట. సో ఈ ఇమేజెస్కి సంబంధించిన అల్గారిథమ్లో మీరు బేసిక్గా ఇదైనా తెలుసుకో ఉండాలి, CNN అయినా తెలుసుకో ఉండాలి. ఓకేనా, సో అలాగే లాంగ్వేజ్కి సంబంధించింది, అంటే ఇప్పుడు మీరు NLPకి సంబంధించిన జాబ్ చేస్తున్న కంపెనీలో ఉంటే మీరు అప్పుడు మీరు ఏం చేయాలంటే LSTM మోడల్స్ ఉంటాయి, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్, కన్వల్యూషన్ న్యూరల్ నెట్వర్క్, ఈ అల్గారిథం నేర్చుకోవాల్సి ఉంటుంది. బట్ మీరు బేసిక్గా ఉన్నప్పుడు అంటే మీరు స్టార్టింగ్ లెవెల్లో ఉన్నప్పుడు ఈ రెండింటిని మీరు మీ గ్రిప్లో పెట్టుకోవాల్సి ఉంటుంది, అంటే మీరు ఈ రెండింటికి ఫెమిలియర్గా ఉండాలండి. ఓకేనా, సో అప్పుడు నెక్స్ట్ ఇంకా కూడా అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్ ఉంటాయి, అలాగే మీరు రీసెర్చ్ పేపర్స్ ఉంటాయి. సో వాటన్నిటి మీద కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడతో ఆగిపోయేది కాదండి, ఇది ముందుగానే గుర్తుపెట్టుకోండి. సో ఇది ఈ రోజుతో అయిపోయేది కాదు,
స్టిల్ ఇంకా మనం నేర్చుకోవాల్సిన చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. బట్ బేసిక్గా మీకు తెలియాల్సిన ఒకటి ఇమేజ్ గురించి, నెక్స్ట్ టెక్స్ట్ గురించి తెలియాల్సిన రెండు బేసిక్ అల్గారిథమ్స్ ఇవి. ఓకేనా? సో సిఎన్ఎన్ గురించి తీసుకుంటే, సిఎన్ఎన్లో మరలా కూడా ఇవన్నీ ఇంతకుముందు మనం ఏవైతే మాట్లాడుకున్నామో సో ఇవన్నీ కూడా ఇక్కడ ఉపయోగపడతాయండి. సో ఇవన్నీ మీరు ఏ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్ తీసుకున్నా ఇవన్నీ ఉంటాయి. ఓకేనా? సో అందుకోసమే అవన్నీ ఇక్కడ రాశాను. సో ఇవన్నీ ఉపయోగపడతాయి, ప్రతి అల్గారిథంలో ఇవన్నీ ఉంటాయండి. ఓకేనా? సో సిఎన్ఎన్ గురించి మాట్లాడితే, ఇన్పుట్ లేయర్స్ అంటే ఇక్కడ ఇన్పుట్ లేయర్లో మనం ఇమేజెస్ని పంపిస్తే, నెక్స్ట్ కన్వల్యూషన్ లేయర్ ఉంటుంది, నెక్స్ట్ బూలింగ్ లేయర్ ఉంటుంది, సో నెక్స్ట్ ఇక్కడ ఫ్లాట్ ఎండ్ ఉంటుంది, ఫ్లాట్ ఎండ్ మన ఇష్టం, డెన్స్ లేయర్ ఒకటి ఉంటుంది. సో నెక్స్ట్ ఇది అంటే ఇక్కడ ఈ ఎడ్జస్ట్ డిటెక్ట్ చేస్తుంది, కెర్నల్స్ ఉంటాయి. సో వీటన్నిటి గురించి నేను డీటెయిల్గా మాట్లాడతానండి, మీకు ఒకసారి అవగాహన కోసం ఇది చూపిస్తున్నాను. సో ఎలాగా ఇది ప్రాసెసింగ్ చేస్తుందని. సో నెక్స్ట్ అవుట్పుట్ లేయర్, అవుట్పుట్ లేయర్లో ఇది క్యాటా కాదనేది ఇక్కడ చెప్తుంది అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మనం మాట్లాడితే ఎల్ఎస్టీఎం అండి, లాంగ్వేజ్ లాంగ్ షార్ట్ టర్మ్ మెమరీ. సో ఇది టెక్స్ట్ టెక్స్ట్ టు యొక్క రిలేషన్ గురించి మాట్లాడుతుంది. సో దేని గురించి కూడా మనం మాట్లాడదాం. సో ఇంకా కూడా అల్గారిథమ్స్ ఉంటాయండి, ఇవే కాదు. ఓకేనా? నేను ముందే చెప్తున్నాను, ఇవే అనుకోవద్దు. కానీ మీరు బేసిక్ లెవెల్లో ఉన్నప్పుడు ఇవి ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిన మోడల్స్ అనమాట. సో ఇంకా నెక్స్ట్ ఆల్ ఆర్ ప్రాబ్లమ్ స్పెసిఫిక్ అడ్వాన్స్డ్ అల్గారిథమ్స్. సో మనం అంటే ఇప్పుడు మీరు ఒకవేళ, నేను ఇందాకే చెప్పాను కదా, ఇమేజెస్ గురించి మీ కంపెనీ రీసెర్చ్ చేస్తుంటే అంటే ప్రాజెక్ట్ చేస్తుంటే అప్పుడు ఇమేజెస్కి సంబంధించిన అల్గారిథమ్స్ మీరు చూడాల్సి ఉంటుంది. అలాగే లాంగ్వేజ్కి సంబంధించిన మోడల్స్ చూస్తుంటే మీరు లాంగ్వేజెస్కి సంబంధించిన మోడల్స్ చూడాల్సి ఉంటుంది. ఓకేనా? సో స్టిల్ ఇన్ ఆర్&డి, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ జరుగుతూనే ఉంది కాబట్టి మనం ఇంకా కూడా నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి, అంతేగాని ఇక్కడతో ఆగిపోవడానికి లేదు. సో నెక్స్ట్ వచ్చేసి డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్స్ అండి. ఇవన్నీ మీరు వినే ఉంటారు ఇప్పటి వరకు, మీరు ఒకవేళ డీప్ లెర్నింగ్ టచ్ చేస్తుంటే ఇవన్నీ టాపిక్స్ని కూడా మీరు వినే ఉంటారు. అయితే చాలామందికి కన్ఫ్యూజన్, ఏది నేర్చుకోవాలి ఏది నేర్చుకోవాలి అనేసి. సో అదంతా కూడా అంటే కంపెనీని బేస్ చేసుకుంటుందండి. ఓకేనా? ఎందుకు అలా చెప్పానంటే ఇప్పుడు మీరు చూడండి, ఒకవేళ మీరు టెన్సర్ ఫ్లో కేరాస్ని యూస్ కేరాస్ అనేది యాక్చువల్గా ఇది ఏపీఐ అండి. దీన్ని బ్యాక్ ఎండ్లో టెన్సర్ ఫ్లో కానీ, మ్యాక్సింట్ కానీ, థియానో కానీ, కాఫీ కానీ ఇవన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. వీటిని బేస్ చేసుకొని మైక్రోసాఫ్ట్ సిఎన్టీకే కానీ, ఓకేనా, ఇవన్నీ యూస్ చేసుకోవచ్చు అండి. సో కాన్సెప్ట్కి వస్తే ఇక్కడ అంటే కంపెనీని బేస్ చేసుకుని ఉంటాయని ఎందుకు చెప్పానంటే, సో ఇప్పుడు మీ కంపెనీ అమెజాన్ వెబ్ సర్వీసెస్ని వాడుతుంది అనుకోండి, క్లౌడ్ని, అప్పుడు మీరు దీంట్లో అల్గారిథమ్స్ అన్నీ ఉంటాయన్నమాట మీకు. ఓకేనా? ఈ ఎంఎక్స్ నెట్ ఉంది కదా, సో ఇది ప్రొవైడ్ చేస్తుంది అనమాట మీకు. అలా కాకుండా మైక్రోసాఫ్ట్ అజూర్ క్లౌడ్ని యూస్ చేస్తున్నారనుకోండి, ఇది ఉంటుంది. ఓకేనా? సో అట్లా కాకుండా మీరు సపరేట్గా ఉన్నారనుకోండి, అంటే మీ కంపెనీ ఏ కంపెనీ ఇవి అంటే ఈ ఎంఎన్సీస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ కాకుండా మీరు మామూలుగా క్లయింట్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ చేస్తుంటే టెన్సర్ ఫ్లో కానీ కేరాస్ కానీ ఉంటుందండి. ప్యూర్ టెన్సర్ ఫ్లో వేరండి, కేరాస్ అనేది జస్ట్ ఏపీఐ అనమాట. ఓకేనా? సో స్టిల్ దీన్ని కేరాస్ని కూడా ఫ్రేమ్వర్క్గానే కన్సిడర్ చేస్తున్నారు. ఓకేనా? సో దీని బ్యాక్ ఎండ్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. సో టెన్సర్ ఫ్లో మీకు ఎప్పటి నుంచో తెలుసు, గూగుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు, ఇప్పుడు 2.2 వచ్చింది. సో నెక్స్ట్ ఎంఎక్స్ నెట్ అమెజాన్ వాళ్ళది. సో మైక్రోసాఫ్ట్ వచ్చేసి సిఎన్టీకే, ఇది ఇంపార్టెంట్ అండి, పైటార్చ్. సో ఎవరైతే రీసెర్చ్ పేపర్స్ కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో ఉంటారో వాళ్ళు పైటార్చ్ని యూస్ చేస్తున్నారు. బట్ స్టిల్ మీరు ఇక్కడ ఉండొచ్చు అండి, ఈ టెన్సర్ ఫ్లో కేరస్ అంటే బేసిక్ లెవెల్లో మీరు కేరస్ టెన్సర్ ఫ్లో మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది అనేది నా సజెషన్. నెక్స్ట్ మీరు తప్పకుండా పైటార్చ్ మూవ్ అవ్వాల్సి ఉంటుందండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్లో ఉంటాయండి. పైథానే అంటే పైథానే కాదు, ఇంకా అదర్ లాంగ్వేజెస్ కూడా ఉంటాయి. ఈవెన్ టెన్సర్ ఫ్లో జేఎస్ జావాస్క్రిప్ట్ మీద కూడా ఉంది, గూగుల్ వాళ్ళే తీసుకొచ్చారు దీన్ని. అయితే స్టిల్ మనం నేనే కాదు చాలామంది యూస్ చేస్తున్నా కూడా పైథాన్ అండి. పైథాన్ వీటన్నిటికీ ఫేమస్. స్టిల్ ఈ పైటార్చ్ కూడా పైథాన్ మీద డెవలప్ చేశారు ఫేస్బుక్ వాళ్ళు. సో వీళ్ళు ఎందుకు ఇవన్నీ డెవలప్ చేసుకున్నారు అంటే వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదండి, ఆ ప్రొడక్ట్స్ మీద ఇంప్లిమెంట్ చేస్తున్నారనమాట. సో అందుకోసమే వీళ్ళు మైక్రోసాఫ్ట్ అజూర్ యూస్ చేస్తుంటే మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తారన్నమాట. సిఎన్టీకేలో డీప్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. ఏడబ్ల్యూఎస్ యూస్ చేస్తుంటే ఎంఎక్స్ నెట్ ఉంటుంది అండి. సో అందుకోసమే ఇవన్నీ కూడా. సో నేను చెప్పబోయేది ఏంటంటే కేరస్ అండి. ఓకేనా? బ్యాక్ ఎండ్ టెన్సర్ ఫ్లో. ఓకేనా? సో దీన్ని బేస్ చేసుకొని మనం అయితే అల్గారిథమ్స్ అన్నీ నేను చెప్పబోతున్నాను. సో ఇదండి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే దీని గురించి మీరు కమెంట్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.